9వ షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది? భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. 9వ షెడ్యూల్ గోవా మరియు డామన్ డయ్యూలను భారతదేశంలో విలీనం చేయబడిన రాజ్యాంగ సవరణ ఏది? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 12వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవా మరియు డామన్ డయ్యూలను భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. దాద్రా నగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విలీనం చేయడం జరిగింది? 10వ రాజ్యాంగ సవరణ ద్వారా. మధ్యధరా సముద్రం ఏ రెండు ఖండాల మధ్య విస్తరించి ఉంది? ఈ మధ్యధరా సముద్రం అనేది ఆఫ్రికా మరియు యూరప్ ఈ రెండు ఖండాల మధ్య మధ్యధరా సముద్రం విస్తరించి ఉన్నది. పశ్చిమ జెట్ ప్రవాహాలు ఏ ఆవరణలో వీస్తాయి? పశ్చిమ నుండి తూర్పుకి ట్రోపో ఆవరణంలో ప్రవహిస్తాయి జెట్ ప్రవాహాలు. శీతాకాలంలో వర్షం కురిసే ఏకైక మండలం లేదా ప్రాంతం ఏది? శీతాకాలంలో వర్షం కురిసే ఏకైక ప్రాంతం మధ్యధరా మండలం. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో కురిసే హిమపాతాన్ని ఏమని పిలుస్తారు? మహావత్, మహావత్ అని పిలవడం జరుగుతుంది. పశ్చిమ జెట్ ప్రవాహాలు భారతదేశం వైపు ఏ వేగంతో ప్రయాణిస్తాయి? గంటకి 184 km టు 330 km. బంగారం శుద్ధి కోసం ఉపయోగించే ఆక్వారైజంలో ఉపయోగించే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు నత్రికామ్లంల నిష్పత్తి 3:1 ఉంటుంది. మ్యూరియాటిక్ ఆమ్లం అని దేనికి పేరు? మ్యూరియాటిక్ ఆమ్లం అని హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మ్యూరియాటిక్ ఆమ్లం అని పిలుస్తారు. దుస్తులపై ఇంకు మరకలను తొలగించే ఆమ్లం ఏది? దుస్తులపై ఇంకు మరకలను తొలగించే ఆమ్లం ఆక్సాలిక్ ఆమ్లం. కూల్ డ్రింక్స్ తయారీలో ఉపయోగించే ఆమ్లం ఏది? కూల్ డ్రింక్స్ తయారీలో ఉపయోగించే ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం. కార్బోనిక్ ఆమ్లాన్ని కూల్ డ్రింక్స్ తయారీలో ఉపయోగిస్తారు. పచ్చళ్ళ నిల్వ కోసం ఉపయోగించే ఆమ్లం ఏది? పచ్చళ్ళను నిల్వ చేయడానికి ఉపయోగించే ఆమ్లం ఎస్టిక్ ఆమ్లం, CH3COOH, ఎస్టిక్ ఆమ్లం. దుస్తులపై గ్రీజ్ మరకలని తొలగించడం కోసం ఉపయోగించే పదార్థం ఏది? దుస్తులపై గ్రీజ్ మరకలని తొలగించడానికి NH4OH ను అంటే అమోనియం హైడ్రాక్సైడ్ను ఉపయోగిస్తారు. ఆమ్లతకి విరుగుడుగా ఉపయోగించే క్షారం ఏది? ఆమ్లతకి విరుగుడుగా యాంటీ యాసిడ్గా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని ఉపయోగిస్తారు. మిల్క్ ఆఫ్ లైమ్ అని దేనికి పేరు? మిల్క్ ఆఫ్ లైమ్ని కాల్షియం హైడ్రాక్సైడ్ని మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు. ఇది గోడలకు సున్నము వేయడానికి సున్నపు నీరుగా ఉపయోగిస్తారు, CaOH2. అగ్నిమాపక పదార్థాల తయారీలో ఉపయోగించే క్షారం ఏది? క్షార పదార్థం ఏది? అల్యూమినియం హైడ్రాక్సైడ్.